హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో మనం గతంలో ఆడిషన్ పెట్టింది, ఈరోజు అంటే క్యాస్టింగ్ మనం పంపించాం మన స్టూడెంట్స్, పాత స్టూడెంట్స్ని కావచ్చు, మన ఆడిషన్లో సెలెక్ట్ అయిన వాళ్ళు కావచ్చు, తర్వాత మన యాప్లో ఉండే వాళ్ళకు కూడా మనం అవకాశం ఇచ్చడం జరిగింది. అంటే కొంతమంది వాళ్ళు నెంబర్ ఇవ్వలేదు, కొన్ని యాప్లో ఫొటోస్ పెట్టలా, బట్ వాళ్ళేంటంటే కొంచెం సీక్రెట్ మాకు వద్దండి, మీరు చెప్పండి అని చెప్పి చెప్పారు. సో అందుకే మనం ఏంటంటే అందరినీ కలిపి మిక్స్ చేసి, సో మనం హైదరాబాద్ రౌడీస్ అనే మూవీస్కి మనం పంపించడం జరిగింది, క్యాస్టింగ్ మాత్రం ఇవ్వటం జరిగింది. సో హ్యాపీ ఏంటంటే ఈరోజు మీతో నేను ఎందుకు పంచుకోవాలనుకున్నా అంటే, నేను మనం గతంలో అన్ని ఆడిషన్స్ పెట్టుకుంటూ వచ్చాం కదా, అందరూ ఏమంటారంటే మామూలు అనుకుంటారు, అంటే ఆడిషన్స్ పెడుతున్నారు మూవీస్ ఏం కంప్లీట్ అవ్వట్లేదు అంటే, అయిందండి కంప్లీట్ అయింది. మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్నట్టుగా అది ఓటీటీ మూవీ అవ్వచ్చు, వెబ్ సిరీస్ అవ్వచ్చు, ఏదైనా అని అనుకుంటున్నాం. అదే పాయింట్ ఆఫ్లో అది ప్రొడ్యూసర్ ఇష్టం అండి, ఎందుకంటే ఆయన ఎక్కడ రిలీజ్ చేసుకుంటాడు ఏంటి అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్లో ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే ఓన్లీ క్యాస్టింగ్, అంటే క్యాస్టింగ్ డైరెక్టర్గా మనం వ్యవహరించాం కాబట్టి, సో మన ఆర్టిస్ట్లు ఇవ్వడం జరిగింది. సో అది కంప్లీట్ అయిపోయింది ఆ సినిమా కూడా, అది రిలీజ్ త్వరలో రిలీజ్ చేయడానికి దగ్గరలో ఉందండి. మళ్ళీ ఇప్పుడు మనం ఒక మూవీ ఒకటి స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆ మూవీ ఏంటంటే పలనాడు ప్రేమ కథ. సో ఈ పలనాడు ప్రేమ కథ అనే లవ్ స్టోరీని మనం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ నెక్స్ట్ మూవీకి ఆడిషన్స్ పలనాడు ప్రేమ కథ అనే ఈ స్టోరీని మనం ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ మూవీ మనం టేక్ఓవర్ చేయడం జరుగుతుంది. సో ఈ మూవీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి. అది ఎలా అంటే, ఇప్పుడు మనమే టేక్ ఓవర్ చేస్తున్నాం, ఈ కంపెనీయే మన కంపెనీయే టేక్ ఓవర్ చేయబోతుంది మొత్తం కూడా. దీన్ని టేక్ ఓవర్ చేసి మనమే మన హ్యాండ్ ఓవర్లోని సినిమా జరగడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బయట కాస్టింగ్ పంపిస్తే ఒకరికి ఇద్దరికి అవకాశాలు వస్తున్నాయి, నలుగురికి వస్తున్నాయి, ఐదుగురికి వస్తున్నాయి. కానీ మనం ఏంటంటే మనమే టేక్ ఓవర్ చేయటం వల్ల ఏమవుతుందంటే, ప్రతి ఒక్కరికి మన యాప్లో ఉండొచ్చు, మన ఇన్స్టిట్యూట్లో వచ్చే వాళ్ళకి ఉండొచ్చు, బట్ ఆడిషన్ ద్వారా సెలెక్ట్ కావాలి అయిన వాళ్ళకి కావచ్చు, వీళ్ళందరికి కూడా మన అవకాశాలు ఇవ్వచ్చండి. సో అందుకే దీని ఒక మంచి ఒక విషయం అనుకున్నాను. సో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు మనం 26వ తారీఖు మనకి యాక్టింగ్ క్లాసు స్టార్ట్ అవుతున్నవి. ఈ యాక్టింగ్ క్లాస్లో జాయిన్ అయ్యే వాళ్ళకి 100% మనం ఇవ్వడం జరుగుతుంది. సో మీరు చూడండి, మనం ఎవరు పని చేస్తారో ఎవరు పని చేయరో చూడండి. మీరు నమ్మకుండా గుడ్డిగా నమ్మి పెద్ద కంపెనీలు అనుకొని పెద్ద సంస్థ అని చూసుకొని వెళ్ళి అక్కడ మీరు ఇబ్బంది పడకండి, ఎవరు కూడా మీకు అవకాశం ఇవ్వరు. కానీ మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలి అనే ఒక థాట్తో ఈ సినిమా స్టార్ట్ చేశాను. మన దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, డైరెక్షన్ కోర్సు కూడా స్టార్ట్ అవుతుంది. తర్వాత ఖచ్చితంగా ఒక అవకాశం ఇవ్వడం జరుగుతుంది, మీకు లైవ్లో నేర్పించడం జరుగుతుంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. యాక్టర్స్ కూడా మీకు కోర్స్ కంప్లీట్ అయిపోగానే ఎమ్మటే మనం ఫిల్మ్లో మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది, 100% మనం ఇవ్వడం జరుగుతుంది. 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఎవరైనా సరే మనకి ఖచ్చితంగా మనం ఒక విలేజ్ స్టోరీ చేయడం జరుగుతుంది. ఆ విలేజ్ స్టోరీని ఖచ్చితంగా మనం చేయబోతున్నాము త్వరలో, అంటే మీకు డేట్ అనౌన్స్మెంట్ చేస్తాము. సో ఇంకా అంటే మనం ఏంటంటే ఫస్ట్ మన దగ్గర యాక్టింగ్ నేర్చుకొని ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం కల్పించడం జరుగుతుందండి. ఇది ఓపెన్గా చెప్తున్నాను, దీంట్లో అబద్ధం ఏం లేదు. మన దగ్గర జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకే ఇస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో డబ్బులు ఖర్చు పెట్టి ఆడ 30 వేలు కట్టి 40 వేలు కట్టి, సో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, చాలామంది నష్టపోతున్నారు. సో అలా జరగకూడదని చెప్పేసి మన దగ్గర యాక్టింగ్ నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే మనం అవకాశం కల్పించడం జరుగుతుంది, 100% మనం ఇస్తామను. సో ఇంకెవరన్నా ఈ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వచ్చు హ్యాపీగా. 26వ తారీఖు నుంచి 25వ తారీఖు లోపు మీ ఇష్టం, ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. మళ్ళీ బ్యాచ్ ఒకటి స్టార్ట్ అవుతుంది. సో మనం గతంలో మీరు ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద వేస్తాను, మీరు చూడండి అంటే మనం చేసామా లేదా, వర్క్ చేస్తారా చేయరా, వీళ్ళు ఖచ్చితంగా ఇప్పిస్తారా ఇప్పిరా, ఇవన్నీ కూడా మనం ఈ స్క్రీన్ మీద ప్లే చేయడం జరుగుతుంది. మీరు చూసుకోండి ఈ స్క్రీన్ మీద మనం చేస్తున్నామా లేదా, అసలు చేసామా లేదా. అది ఏదైనా కానివ్వండి, చిన్న మూవీ కావచ్చు, అయితే ఏంటి నష్టం, ఏంటి చేస్తే తప్పేంటి, మనకంటూ ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా ఫస్ట్. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా కావచ్చు, మరి అసలు అది లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా, అది కూడా లేకుండా బయటికి పంపించేస్తున్నారు యాక్టింగ్. బయట కొన్ని ఇన్స్టిట్యూట్లలో యాక్టింగ్ నేర్పించి బయటికి పంపించేస్తున్నారు. కానీ మనం ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి వాళ్ళకి అని. ఇప్పుడు ఎడిటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది, కెమెరా వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు, కోర్స్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఎడిటింగ్ కోర్స్ అండ్ డైరెక్షన్ కోర్స్, యాక్టింగ్ కోర్స్, అన్ని కోర్సులు స్టార్ట్. యాంకరింగ్ కోర్స్ కూడా ఉందండి మన దగ్గర,
మీరు ఎవరైనా రావాలనుకుంటే హ్యాపీగా రావచ్చు. అట్నే డబ్బింగ్, ఇప్పుడు మనం ఏంటంటే డబ్బింగ్ కూడా మనం కొన్ని క్లాసులు పెట్టడం జరుగుతుందండి. సో ఇదంతా కూడా లైవ్ ఉంటుంది. సో మీరు ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు హ్యాపీగా రావచ్చు, మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చండి. ఉంటారండి.